చేసేటప్పుడు అసలు వీళ్ళకి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పేసి పేరెంట్స్ కూడా అడిగినందుకే కేవలం అంటే పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో 100% అడగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఏమంటారు మీరు? ఎస్ఎంఎస్, వాట్సాప్ రెండు త్రూ ఆల్ ద మా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ ద్వారా అందరికీ పంపించాము. ఓకే, అంటే పర్టికులర్గా వీళ్ళు విక్టిమ్స్ కాబట్టి వీళ్ళతో కూడా మేము ఏదో ఓపెన్ చేస్తున్నామని పెట్టలేదు. రేపు మీటింగ్ అంటే మొన్న పంపించాం, నిన్న మీటింగ్ ఉంటుందని పెట్టాము. సో ఇవాళ రీఓపెన్ అంటే వన్ డే బిఫోర్ మేము మీటింగ్ అందరినీ పిలిచారా? ఎస్ మేడం, అందరినీ ఇంక్లూడింగ్ ఎస్ఎంఎస్ అండ్ వాట్సాప్ వీ హ్యావ్ సెండ్ టు ఆల్ గ్రూప్స్ అక్రాస్. ఇప్పుడు నా పేరు శేషాద్రి, నేను ప్రిన్సిపల్గా టేక్ ఓవర్ చేసిన సఫిల్ గూడాలో 1వ తారీఖు నవంబర్, అంతకుముందు పార్థిపన్ అనేట ఆయన ఉండేవాడు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన మీకు తెలుసు మీరున్నారు. సో తర్వాత ఇప్పుడు నన్ను తీసుకున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఏమేమి గ్రేరియన్స్ గ్రీవియన్సెస్ అని పబ్లిక్ మీటింగ్ పెట్టాము. నిన్న 2 సెషన్స్, 11:00 to 12 అన్నాం, 1:32 వరకు అడ్రస్ చేస్తూనే ఉన్నాం, మళ్ళీ 2 to 3 అన్నాం, 2:30 to 4:30 మేము అడ్రస్ చేస్తున్నాం. అంటే పర్టికులర్గా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు ఎందుకు ఒకసారి మాట్లాడి ఉండకూడదు అనేది ఇక్కడ అందరిలో రేజ్ అవుతున్న క్వశ్చన్. మేడం, 10 రోజుల క్రితం నేను పర్సనల్గా మాట్లాడాను ఫోన్లోని టు సేస్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డిఏవి ఫ్రెటర్నిటీ పై నుంచి కింద వరకు. రీఓపెనింగ్ గురించి, రీఓపెనింగ్ గురించి అయితే మేము మెసేజ్ చేసేసైతే పెట్టాము, సెపరేట్గా మేమేం మాట్లాడలేదు. బట్ దెన్ వీళ్ళని పర్సనల్గా మాట్లాడలేదంటే వీ ఇన్వైటెడ్ దెమ్ ఫర్ వెన్ ఢిల్లీ కమిటీ కేమ్, వీ టోల్డ్ దెమ్ మేము మీ ఇంటికి వస్తాము అని మాట్లాడాము. లేదు, మా ఇంటికి వస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మేము రాలేము అని చెప్పారు. ఇప్పుడు ఇది పర్మిషన్ కి అంటే ఇవాళ రీఓపెనింగ్ పర్మిషన్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది, లేకపోతే డిఏవి మీకు సెంట్రల్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రొసీడింగ్స్? ఇది 6th 7th క్లాసులకి పర్మిషన్ లేదు, లేకుండా రన్ చేస్తున్నారు అంటున్నారు, నిజమా అండి? 6th 7th నిజమేనండి, 5th వరకు మాకు ఉన్నది, 6th 7th లేదు. మేము నిన్న ఫీజు కట్టాము, ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాం, ఫైల్ మూవ్ చేసాం. ఇప్పుడు ఇవి సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టారా? సీసీ కెమెరా ఈవినింగ్ కల్లా అన్నీ పెట్టామండి. సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నారా? సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నామండి, మొత్తం కమిటీ చేసి పేరెంట్స్ గ్రీవెన్సెస్ని కూడా కన్సిడర్ చేసి, టాయిలెట్ అయితేనేమో ఆయాలు, ఎక్స్ట్రా ఆయాలు, బస్ అటెండెంట్స్, లేడీ బస్ అటెండెంట్స్ ఇవన్నీ తీసుకున్నాం. మరి అన్నీ చేసినప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం జరిగింది అంటే ఎల్కేజీ స్టూడెంట్కి జరిగింది ప్రాబ్లం, ఆ టీచర్ని ఎందుకు మీరు సస్పెండ్ చేయటం కానీ లేదు అంటే ట్రాన్స్ఫర్ చేయటం కానీ చేయకుండా అదే టీచర్ని ఎట్లా కొనసాగిస్తున్నారు? రిక్విజిషన్ కూడా చూపిస్తాను నేను. ఆల్ పేరెంట్స్ మాకు ఆ టీచర్తో పిల్లలు అటాచ్ అయి ఉన్నారు, మాకు ఈ స్కూల్లో కంటిన్యూ అవుతున్నాం. ఉండి వచ్చింది 10 మంది, ఎవరు రాలేదు. 52 మందికి 10 మంది రిపోర్ట్ ఇచ్చారు. ఆ 10 మంది ఆవిడ కావాలన్నారు? 10 మంది కూడా మాకు ఆ టీచర్తో అటాచ్డ్ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, పిల్లల అటాచ్మెంట్ అని వాళ్ళు అన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మార్చాము, ఎల్కేజీ టీచర్ని మార్చాము, కాకపోతే వేరే క్లాస్కి వేసాము, వాళ్ళకి వేయలేదు.